కోవిడ్-19 మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా అతలాకుతలం చేస్తున్న సందర్భంలో శాస్త్రవేత్తలు ప్రపంచవ్యాప్తంగా కూడా ఎంతో తమ మేధోశక్తిని ఉపయోగించి వాళ్ళ సైన్స్ అండ్ టెక్నాలజీని ప్రతి దాన్ని కూడా వాడుకొని సంవత్సరం లోపలనే ఒక వ్యాక్సిన్ను ప్రజలకు ప్రపంచానికి అందుబాటులో చేయడం జరిగింది. ఇప్పటికే మీడియా ద్వారా అందరూ తెలిసినట్టు ప్రపంచవ్యాప్తంగా కొన్ని కంపెనీస్ ఇప్పటికే ఉత్పత్తి చేసి దాంట్లో భాగంగా భారతదేశంలో కూడా ఒక కంపెనీ, అదేవిధంగా విదేశీ యూనివర్సిటీ కంపెనీతో కూడా సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఇక్కడ ఉత్పత్తి చేశారు. ఇది మొదటి విడతగా ఒక 3 కోట్ల మంది ముఖ్యంగా కరోనా వారియర్స్ అంటే డాక్టర్స్ కావచ్చు, పోలీస్ కావచ్చు, పారిశుద్ధ్య సిబ్బంది కావచ్చు, వారికి ఇవ్వాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గారి ద్వారా ప్రారంభమైన సంగతి కూడా మనందరికీ తెలుసు. ఇప్పటికే మన జగిత్యాల పట్టణం చుట్టుపక్కల అన్ని ప్రాథమిక వైద్య కేంద్రాలలో గవర్నమెంట్ డాక్టర్స్ కానీ పారామెడికల్ స్టాఫ్ వైద్య సిబ్బంది అందరూ కూడా వ్యాక్సినేషన్ జరిగింది. ఇప్పుడు మళ్ళీ విడతగా ప్రైవేట్ హాస్పిటల్లోని డాక్టర్స్ సిబ్బంది కూడా ప్రారంభం చేసింది. నేను జగిత్యాల శాసనసభ్యుని, అదేవిధంగా ఒక డాక్టర్గా, ముఖ్యంగా ఒక డాక్టర్గా ఈరోజు ఒక ప్రైవేట్ డాక్టర్ ఆ లిస్టులో నాది కూడా ఎన్రోల్ చేసుకోవడం వలన ఇప్పుడే దాదాపు ఒక 4 నెలల క్రితమే మమ్మల్ని అందరి కూడా లిస్ట్ అడిగాను. దాంట్లో నేను ఒక సామాన్య పౌరుడిగా, అదేవిధంగా ఒక డాక్టర్గానే ఎన్రోల్ చేసుకున్నాను. ఆటోమేటిక్గా నా ఐడి జనరేట్ అయింది. ఈరోజు నా వంతు వచ్చిన సందర్భంలో నేను అప్పుడు కూడా ముందే ఇచ్చిట్టి నా పేరు. ఈరోజు నాకు ప్రైవేట్ డాక్టర్స్కు, అదేవిధంగా ప్రైవేట్ హాస్పిటల్లోని వైద్య సిబ్బంది కూడా ఇస్తున్న సందర్భంలో నాకు వ్యాక్సినేషన్ ఇక్కడ డాక్టర్ రామకృష్ణ గారు, అదేవిధంగా సూపరింటెండెంట్ గారి సుదక్ష గారి పర్యవేక్షణలో నాకు వ్యాక్సినేట్ చేయడం జరిగింది. నాకు వ్యాక్సినేట్ చేసిన స్టాఫ్ అందరు కూడా ఈ కరోనా సందర్భంలో హాస్పిటల్లో పనిచేసి ఈనాటికి పనిచేస్తున్న స్టాఫ్ అందరు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా డిఎండో చౌదరి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరి ముఖ్యంగా ఈ వ్యాక్సిన్ పైన ప్రజలు రకరకాల వదంతులు తీసుకొస్తున్నారు. మనం చూస్తున్నాం వ్యాక్సిన్ వేసినాక 5 రోజుల్లో చనిపోయింది. అరే మంచి మాట్లాడుకుంటా మాట్లాడుకుంటా 5 సెకండ్లలో చనిపోవచ్చు. వ్యాక్సిన్ వేసుకున్నాక 5 రోజుల్లో చనిపోతే ఏ బీమార్త కూడా చనిపోవచ్చు. దాన్ని పెద్ద చేయడం, లేకపోతే చేసిన తర్వాత డ్రైవర్ పోయి పడి చనిపోయి, ఇవన్నీ కూడా వదంతులు ప్రజలు నమ్మద్దు. కాబట్టి ధైర్యంగా ఉండాలి, తీసుకోవాలి. రియాక్షన్స్ అనేవి వస్తుంటాయి. 1 in 1 lakh, 1 in 1 crore అది ఏ మందుకైనా ఉంటుంది. చిన్న బలమైన ఇంజెక్షన్ అయినా ఉంటుంది. కాబట్టి దీని విషయంలో ఎవరు కూడా ఎక్కువగా ఈ వదంతులు నమ్మద్దు. అందరూ కూడా వాళ్ళకి అవకాశం వచ్చి తీసుకోవాలి. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఈ వ్యాక్సినేషన్లో మా ప్రభుత్వం చాలా బ్రహ్మాండమైన గొప్ప పాత్ర పోషిస్తూ ఉంది. ఈ వ్యాక్సిన్ కోల్డ్ చైన్ మెయింటైన్ చేయాలి, అంటే ఆ -డిగ్రీ టెంపరేచర్ చలి ప్రదేశంలో ఉంచేదానికి కానీ, అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ కానీ, ప్రతి చోట అక్కడ వేయడానికి ఏర్పాటు చేసే సిబ్బంది కానీ,
ఈ వ్యవస్థ అంతా కూడా మన రాష్ట్ర ప్రభుత్వం చూస్తాం. సో రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా పెద్ద భాగస్వామ్యం ఉంది. దీంట్లో భాగస్వామ్యం అయితే మా వైద్య అధికారులకు సిబ్బంది అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు.